ఢిల్లీ ఆర్డినెన్స్ ను బిల్లు రూపంలో పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టింది. సహజంగానే ప్రతిపక్షాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సో ఏంటి ఢిల్లీ ఆర్డినెన్స్, ఢిల్లీ బిల్లు? నేను గతంలో కూడా చెప్పాను, ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసేది, ఢిల్లీ ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇది దేశ రాజధానిలో ఉన్న ప్రభుత్వం కనుక అన్ని రాష్ట్రాలకు ఉండేలా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఢిల్లీకి లేదు. ఢిల్లీకి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి రాజ్యాంగంలో పేర్కొనబడింది. చాలా రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ గతంలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగో చేస్తుంది, కానీ బీజేపీ కూడా గతంలో చేసింది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక, ఢిల్లీలో అధికారం కోల్పోయింది కనుక, చివరకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఓడిపోయింది కనుక ఇప్పుడు ఢిల్లీకి ఫుల్ స్టేట్ హోదా అన్న మాట మాట్లాడండి. కానీ అంతకుముందు ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలని బీజేపీకి కూడా అడిగింది. అదే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను కత్తిరించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 2015లోనే ఈ పని మొదలుపెట్టింది. దీనిపైన సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు చెబుతూ ఢిల్లీ ప్రభుత్వానికి అధికారులపైన అధికారం ఉంటుంది అని. విచిత్రం ఏంటంటే, చర్చ ఏంటి, ముఖ్యమంత్రికి ఐఏఎస్ అధికారులపైన అధికారం ఉంటుందా? ఉంటుందా? ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వానికి లోబడి అధికారులు ఉంటారు తప్ప ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు అనేది వాదన. సో ఈ అంశంపైన సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెబుతూ ఈవెన్ లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర గురించి కూడా చెప్పింది. గతంలో శంషీర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది గవర్నర్ పాత్ర ఏంటి అని. గవర్నర్కు కొన్ని ప్రత్యేక రాజ్యాంగపరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు తప్ప విచక్షణ అధికారాలు ఏవి ఉండవు. ఆ విచక్షణ అధికారాలు కూడా ఉన్నప్పుడు కూడా వాటిని రాజ్యాంగబద్ధంగానే వాటిని నిర్వహించాలి. గవర్నరు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకు మాత్రమే, ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై ద చీఫ్ మినిస్టర్ మాత్రమే వ్యవహరించాలి అని శంషీర్ సింగ్ కేసు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అనేక కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ వచ్చింది. ఢిల్లీకి కూడా ఇది వర్తిస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ కూడా భారత ఫెడరల్ రాజ్యములో ఒక రాష్ట్రం. ఢిల్లీ దేశ రాజధాని కావడము రాజ్యాంగ రీత్యా దానికి కొత్త ప్రత్యేక పరిస్థితి ఉన్నమాట నిజమే, కానీ దట్ డజన్ మీన్ ఒక రాష్ట్రానికి రాజ్యాంగం కల్పించే హక్కులు ఉండవని కాదు. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వానికే, ప్రజలెన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కేసులు కూడా చెప్పింది, ఇప్పుడు మరోసారి చెప్పింది. సో ఢిల్లీలో ఆ అధికారులను ఎవరు నియమించారన్న దాంతో కూడా సంబంధం లేదు. ఆ అధికారులు ఢిల్లీ ప్రభుత్వం కింద పనిచేసినంత కాలం ఢిల్లీ ప్రభుత్వానికి లోబడే ఉండాలి అని. దీనికి ట్రిపుల్ కమాండ్ ఆఫ్ అకౌంటబిలిటీ అనే సూత్రాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీ శాసనసభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ఢిల్లీ ప్రభుత్వం శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది, ఢిల్లీ ప్రభుత్వానికి అధికారులు జవాబుదారీగా ఉండాలి. ఈ ట్రిపుల్ కమాండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ లేకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కానీ ఈ ట్రిపుల్ కమాండ్ ఆఫ్ అకౌంటబిలిటీ పైన సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా తీర్పు చెబితే ఆ సుప్రీంకోర్టు తీర్పును బొమ్మ చేస్తూ దెబ్బతీస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఇది ఎంత విచిత్రమైన దుర్మార్గమైన ఆర్డినెన్స్ అంటే, ఒక సివిల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది అండ్ ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోంతో కూడిన ఒక బృందం, అధికారుల పోస్టింగు, అధికారుల బదిలీ, అధికారుల ప్రమోషన్, ఈ మూడు కూడా ఈ సివిల్ సర్వీస్ అథారిటీ తీసుకుంటుంది. ఇందులో మెజారిటీ నిర్ణయమే తీసుకుంటారు. అంటే అర్థం ఏంటి, ముఖ్యమంత్రి అభిప్రాయానికి భిన్నంగా చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ ఒక నిర్ణయానికి వస్తే అదే చెల్లుతుంది, ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రి నిర్ణయం కూడా చెల్లదు. ఇక ఆ ముఖ్యమంత్రి లోబడి అధికారం పనిచేస్తాడు. సో ఫైనల్గా మళ్ళీ రికమెండేషన్ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి పోతుంది, మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే ఫైనల్. అంటే అర్థం ఏంటి, కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసిస్తుంది, ఢిల్లీని పాలిస్తుంది. అంటే గతంలో ఢిల్లీలో అధికారం కోల్పోయినన్న బాధతో బీజేపీ ఉంది, ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అధికారం కోల్పోయింది.
అందువల్ల ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారాన్ని చలాయిస్తారు. దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ దేశ రాజధాని, దేశ భద్రత కీలకం అని చెప్పారు. కానీ విచిత్రంగా లెఫ్టినెంట్ గవర్నర్ చేసే పనులు ఏమున్నాయి? ఇటీవల గతంలో ఢిల్లీ ప్రభుత్వం సరుకుల్ని, రేషన్ సరుకుల్ని ఇంటింటికి తీసుకెళ్లి ఒక స్కీమ్ పెట్టారు. దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అడుక్కుంటాడు. సో ఇంటింటికి సరుకులు చేరవేయడం అదే వాళ్ళ దేశ భద్రత సంబంధించింది. అయినా సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్ గా ఇంకో మాట కూడా చెప్పారు, పోలీసు, లా అండ్ ఆర్డర్, ల్యాండ్, ఈ మూడు కేంద్రానికి అధికారం ఉంటుంది లెఫ్టినెంట్ గవర్నర్ అని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ దేశ రాజధాని కనుక ల్యాండ్, పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్, ఈ మూడు విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. ఆ మూడు మినహా మిగతా అన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇతర రాష్ట్రాల విషయంలో ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కానీ ఢిల్లీలో మాత్రం అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇంత క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు చెప్తే సుప్రీంకోర్టు తీర్పు ధిక్కరిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని డమ్మీ చేస్తూ ప్రజలు ఎన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వానికి కాకుండా నామినేటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు భారత పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. సహజంగానే ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే బిజు జనతాదళ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు సమర్థిస్తున్నాయి. సో ఇది రాజ్యాంగానికి సంబంధించింది. ఇక్కడ ఢిల్లీలో జరిగింది, రేపు ఏ రాష్ట్రంలో అయినా జరగచ్చు. ఇది భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తైన ఫెడరలిజానికి వ్యతిరేకం. ఈ బిల్లు సుప్రీంకోర్టులో ఎంత మేరకు నిలబడుతుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. భారత రాజ్యాంగాన్ని విశ్వసించే ఏ రాజకీయ పార్టీ ఈ బిల్లును సమర్థించే అవకాశమే లేదు.